సీఎం కేసీఆర్ బోనాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరను ఘనంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నెల 9న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ప్రారంభం కానుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను ఆలయ కమిటీ సభ్యులు చేశారు. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా బోనాల సంబరాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఏదైతే గోల్కొండ తర్వాత సికింద్రాబాద్ బోనాలు మరో రెండు రోజుల్లో కూడా ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు సికింద్రాబాద్ ఆలయ పరిసర ప్రాంతాల్లో కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. అయితే మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనతో పాటు ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు, స్థానిక మాజీ కార్పొరేటర్ గారు ఉన్నారు. మేడం చెప్పండి, అంటే ఈ సంవత్సరం బోనాల సందడి ఏ విధంగా కొనసాగుతుంది, వచ్చే భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఓం శ్రీ మాత్రే నమః. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసినటువంటి ఆషాఢ మాసం రానే వచ్చింది. ఇక్కడ చూసుకుంటే మన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఎప్పుడప్పుడు వస్తాయనేసి అందరు ఎదురు చూస్తూ ఉంటారు. కొన్ని లక్షల మంది అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతున్నది. అయితే అమ్మవారి ఈ ఆషాఢ మాసం అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారికి చల్లగా ఉండాలి, ఇంటిని పాత చల్లగా ఉండాలి, ఆయుర ఆరోగ్యంగా ఉండాలనేసి ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారికి శాఖ సమర్పించుకుంటారు, బోనం సమర్పించుకుంటారు. అమ్మవారిని ఒక 15 రోజుల ముందు ఎదుర్కోవడం జరుగుతున్నది. ఎదుర్కొని వచ్చి అమ్మవారిని లోపల పెడతారు. అయితే ప్రతి ఒక్క గల్లీలో కూడా అమ్మవారిని ఎవరైతే వికలాంగులు ఉంటారో, ఎవరైతే కొంచెం నడవకుండా ఉంటారో, రానేని వాళ్ళ గురించి ప్రతి ఒక్క గల్లీలో కూడా ఘటం వెళ్తుంది. అక్కడ వాళ్ళు శాఖ పెట్టుకుంటారు, వాళ్ళు నైవేద్యం సమర్పించుకుంటారు. అయితే ప్రతి ఒక్కరు ఇక్కడ చూసుకుంటే మన సికింద్రాబాద్ ఏరియాలో అసలు ఎక్కడ లేని విధంగా అసలు అద్భుతంగా అనమాట. అమ్మవారికి కొలిచిన వారికి కొంగు బంగారం అని నిలుస్తుంది అమ్మవారు. ప్రతి ఏడాది ఇంకా ఎక్కువ అవుతూనే ఉన్నారు భక్తులందరూ కూడా తగ్గట్లేదు. ఎందుకంటే అమ్మ మహిమ అటువంటిది. మనం ఇక్కడ చూసుకుంటే మన స్థానిక మంత్రివర్యులు అయినటువంటి శ్రీనివాస్ యాదవ్ గారు ఇప్పటికే ఇంతకుముందు ఒక 1 మంత్ బిఫోరే ఒక 2 రివ్యూ మీటింగ్స్ కూడా పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుండి, ప్రతి ఒక్క ఆఫీసర్స్ నుండి కోఆర్డినేట్ చేసుకుని అందరినీ మీటింగ్స్ పెట్టేసి ఎవరికి వచ్చే భక్తుల ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగొద్దు, ఎటువంటి వచ్చిన భక్తి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారు వచ్చి దర్శనం చేసుకోవాలనేసి అందరినీ మరి అడిగి ఆఫీసర్స్కి అందరికీ ఫోన్ చేసి వాళ్ళందరికీ మీటింగ్ పెట్టేసి ఏ డిపార్ట్మెంట్కు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా పనులు అప్పచెప్పడం జరిగింది. చాలా అద్భుతం. అసలు కేసీఆర్ గారు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన బోనాల పండుగకి రాష్ట్ర పండుగ చేయడము చాలా అద్భుతం. అసలు ఆ చేసినప్పటి నుండి మనకి ఇంకా భక్తులు ఇంకా ఎక్కువయ్యారు. ప్రతి ఒక్కరికి పండగ ప్రాధాన్యత అంటే ఏందో చెప్తున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే ఇంతకుముందు ప్రతి ఒక్క గల్లీలో చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి. అయితే ఆ గుళ్ళల్లో కూడా ప్రతి వాళ్ళకి చేసుకోవాలనేసి ఇష్టం ఉంటుంది. వాళ్ళకి అలంకరణ చేసుకోవాలి, అమ్మవారికి నైవేద్యం సమర్పించుకోవాలి, పూజా సామాగ్రి కావాలి, చందాలు చేసేవారు, ప్రతి ఇంటికి వెళ్ళి చందాలు చేసేవారు. అదంతా చూసినటువంటి మహానుభావులు మన కేసీఆర్ గారు, వాళ్ళ మనసు అర్థం చేసుకొని ప్రతి ఒక్క గుడికి కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. చెక్కులో మనం ఇంతకుముందు మొన్న 3 రోజుల కింద కూడా మంత్రి గారి సమక్షంలో అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా చెక్కులు అందాయి, పండగ ముందే అందాయి, అందరికీ డబ్బులు అందాయి. వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉండడం లేదు. పూటకాల ప్రకారం మన మంత్రివర్యులు ప్రొద్దున 3 ఇంటికే వచ్చేస్తారు ఇక్కడికి. తొలి బోనం వారింటి నుండే సమర్పించుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అమ్మ చెప్పండి, అంటే గతంలో మాదిరిగా ఏదైతే బోనాలు తీసుకొచ్చే మహిళలకు కొంత ఇబ్బంది ఏర్పడిన సందర్భంగా ఈసారి అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వచ్చే, అంటే బోనాలు తీసుకొచ్చే మహిళలకు ఇంకా బార్గెట్లు ఎట్లాంటి ఎన్ని ఏర్పాటు చేశారు, వచ్చే మహిళలకు కూడా ఏం చెప్పబోతున్నారు మీరు ఆలయ కమిటీ సభ్యుల తరపు నుంచి? ఇక్కడ లాస్ట్ ఇయర్ నుండి మనకి క్యూ లైన్లు సపరేట్గా అంటే ఎక్కువ చేశారు. సో మహిళలకు ఎటువంటి ఇబ్బందులు లేవు. ప్రొద్దున 4 o'clock నుండే లైన్లలో మీరు చూడొచ్చు, సపరేట్ లైన్స్ వేసారు. తర్వాత జోగినిలో కూడా ఆల్రెడీ ఒక టైం అంటూ ఇచ్చారు. సో ఆ టైంలో వాళ్ళు వస్తే ఇబ్బందులు జరగకుండా ఉంటాయి. మహిళల్లో కూడా మంచినీళ్ళు కానీ, పోలీస్ సెక్యూరిటీ కానీ, మేము కూడా కమిటీ తరఫు నుండి మేము అలాగే ఇప్పుడు 15 రోజుల నుండి సేవ చేస్తున్నాం ఇక్కడ అమ్మకి. ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేకుండా మా కమిటీ నుండి కూడా మేము ప్రతి ఒక్కరము సేవ చేయడానికి రెడీగా ఉన్నామండి. మనతో పాటు మరికొంతమంది ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు. అన్నది చెప్పండి, అంటే బోనాల సందర్భంగా ఆ రోజు కార్యక్రమాలు ఏవి, ఏ కార్యక్రమాలు ఉండబోతున్నాయి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎట్లా అనిపిస్తుంది ఆ బోర్డు మెంబర్? రాబోయే 9 తారీఖు, వచ్చే 9 తారీఖు ఆదివారం నాడు ఆషాఢ బోనాలు అమ్మవారి సమర్పిస్తారు భక్తులు. సోమవారం నాడు రంగాము, అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు చేస్తున్నాము. అక్కడ చెప్పండి, అంటే వచ్చే మహిళలకు అంటే ఏదైనా సూచనలు సలహాలు ఇవ్వబోతున్నారు? తప్పకుండా అమ్మా. వచ్చే మహిళలందరూ కూడా ఇంతకుముందు ఒకే లైన్లో మొత్తం అందరూ వచ్చేవాళ్ళు, బోనం ఎత్తుకున్న వాళ్ళు, పురుషులు కానీ మహిళలు కానీ. ఇప్పుడు ప్రత్యేకత ఏంటంటే మహిళలందరికీ కూడా క్యూ లైన్ సపరేట్గా
క్యూ లైన్ సెపరేట్ గా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే అందులో ఎవర్ని ఇంకా పురుషుల్ని ఎవర్ని అలో చేయరు మహిళలందరూ కూడా బోనం ఎత్తుకొని వచ్చే వాళ్ళకు సెపరేట్ లైన్స్ ఉన్నాయి మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే ప్రతి సంవత్సరం లాగే కూడా ఈ సంవత్సరం సికింద్రాబాద్ మహంకాళి అమ్మ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహిస్తాము ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ తర్వాత కూడా పెద్దెత్తున కూడా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి ఏదైతే వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ కమిటీ సభ్యులు తెలుస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు ఆలయ పంతులు ఉన్నారు అంటే ఆ రోజు కార్యక్రమాలు ఏ విధంగా ఏ కార్యక్రమాలు ఉండబోతున్నాయి ఎలాంటి ఈ అమ్మవారికి ఎలాంటి అలంకరణ చేయబోతున్నారని వారి మాటల్లోనే తెలుసుకున్నాం గురుగారు చెప్పండి అంటే ఈ బోనాల ఉత్సవాల సందర్భంగా మొదటి రోజు ఎలాంటి పూజ కార్యక్రమాలు ఏర్పాటు చేయబోతున్నారు పట్టు చీరలతోటి అమ్మవారు దివ్యంగా దర్శనమిస్తుంది తదుపరి భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది తదుపరి అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు జరిపిస్తారు మరుసటి రోజు ఉదయం అమ్మవారికి రంగం కార్యక్రమం జరుగుతుంది భక్తులందరూ అమ్మవారిని దర్శించి ఉజ్జయిని మహాకాళి మాణిక్యాల అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే అంటే ఆ రోజు ఉదయం 3 గంటలకి బోనాల కార్యక్రమం కొనసాగుతుంది వచ్చే భక్తులు కూడా తొందరగా వచ్చి అమ్మవారికి కూడా బోనాలు సమర్పించుకోవాలని కూడా ఆలయ కమిటీ సభ్యులు చెప్తున్నారు అయితే వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల సమన్వయంతో జిహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ పోలీస్ సిబ్బంది ఇతర శాఖల అన్ని శాఖల అధికారుల సమన్వయంతో కూడా ఇక్కడ ఏర్పాట్లు పూర్తి చేశాము అయితే ఇక్కడ మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అక్కడక్కడ సీసీ కెమెరాల ద్వారా కూడా పర్యవేక్షిస్తామని పోలీస్ సిబ్బంది కూడా తెలుపుతున్నారు అయితే వచ్చే మహిళలకు ఏదైనా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా షీటింగ్స్ కూడా ఏర్పాటు చేశామని అటు పోలీస్ సిబ్బంది కూడా తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ శ్రీధర్తో కలిసి ఉదయకిరణ్ టీను సికింద్రాబాద్